తెలుగుభూమి న్యూస్ ఛానల్. ప్రభుత్వం మన ఊరు మనబడి కింద ప్రభుత్వ స్కూళ్లను లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాటి రూపురేఖలు మారుస్తున్నారు. కానీ ఆ పాఠశాలలకు రక్షణ లేకుండా పోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఉదయం తెరుచుకోగానే బీరి సీసాలు సిగరెట్లతో దర్శనమిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలు మందుబాబులకు అడ్డాగా మారిందని, గతంలోనూ మద్యం సేవించి పాఠశాలలోని విలువైన వస్తువులు మాయమయ్యాయని, కుర్చీలను ధ్వంసం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మద్యపానం సేవించి స్కూల్ మొత్తము అరచకలు చూసేస్తున్నారు. ఇంతకుముందు కూడా 2 సార్లు ఈ సంఘటన జరిగాయి. ఆఫీసుపై దాడి చేసి విలువైన వస్తువులను ధ్వంసం చేసి కొన్ని వస్తువులు తీసుకుపోయారు, చీరలు విరగొట్టారు. ముఖ్యమైన పాత్ర ఏమున్నాయంటే, ఇక్కడ గంజాయి తాగడము ముఖ్యమైన పాత్ర ఉన్నది. ఆ గంజాయిని నిరోధించాలని, అధికారం సంబంధిత అధికారులను సంధించాలని కోరుతున్నాము. అసాంఘిక శక్తులు పాల్పడుతున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకొని అధికారులు తీసుకోవాలని కోరుతున్నాము. దీని ముఖ్య పాత్రగా పరిశీలిస్తున్నాము. గంజాయి తీసుకోవడము మార్గదర్శము స్కూల్లో అసాంఘిక శక్తులు చాలా జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ఈ ముఖ్యమైన విషయంపై స్కూల్ను అదుపులో ఉంచాలని కోరుతున్నాము.